ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద వికలాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి సాయిబాబా మందిరంలో దివ్యాంగుల రూరల్ కన్వీనర్ మైపర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సభకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న సమయంలో దివ్యాంగుల పైన చిన్నచూపు చూసేవారని పేర్కొన్నారు. ఆనాడు దివ్యాంగులకు 500 నుండి 700 ఇచ్చేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల పైన సంవత్సరం పాటు గతంలో 1500 ఉంటే ప్రస్తుతం 3016 రూపాయలు ఇస్తుందన్నారు. ఇంతలోనే దివ్యాంగులు అడగకు ముందే సీఎం కేసీఆర్ దివ్యాంగులపై మరో 1000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం ఉన్న 3016 రూపాయల పెన్షన్ వచ్చే నెల నుండి 4016 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు. రూరల్ మండలంలో ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ దివ్యాంగులకు సదరం క్యాంపులు త్వరలో పెట్టిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగులు ఎవరైనా ఉంటే 50% సబ్సిడీ తోటి మరో 50% ప్రభుత్వానికి కట్టేదని ఇప్పుడు తానే సొంతంగా డబ్బులు కడతానని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యాంగులు ఆర్డినరీ బస్సు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులలో ప్రయాణించవచ్చని తెలిపారు. కానీ దయచేసి ఎమ్మెల్యే గారు మనకు మీరు ఏ పరిస్థితుల్లో ఎట్లా ఉన్నా కానీ మీ దగ్గరకు వచ్చి మీకు అండగా ఉండి మీకు ఎల్లవేళగా ధైర్యంతో మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తున్న ఎమ్మెల్యే గారిని మీరు ఎప్పుడు మర్చిపోదు. మరి అట్లే తండ్రికి తగ్గ తనయుడు మరి మన జగనన్న గారు కూడా తన ఆలోచన విధానాలని అమలు చేస్తూ మన అందరికి కూడా రాత్రి భావాలు ఎప్పుడు ఏ కష్టాలు వచ్చినా సార్ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో లేనప్పుడు కూడా మరి మనకు ఎవరికైనా కష్టాలు వచ్చినా ఏది వచ్చినా కానీ వారిని వచ్చి పరామర్శించడం కానీ వారికి అండగా ధైర్యంగా చెప్పడం కానీ చాలా సహకారాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారికి టికెట్ వచ్చినా జగనన్న గారికి వచ్చినా మనకు ఒకడే ఒకడే బాజిరెడ్డి మరి వారి యొక్క కుటుంబమే కాబట్టి ఎవరు వచ్చినా సమానం అనుకొని వారికి అండగా ఉండి మనము ముందరికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళ దివ్యాంగుల పైన మరి నాయకుల పైన అందరి పైన ఉన్నదని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా గౌరవ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. 15 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ 9 సంవత్సరాల పరిపాలనలో 10వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంలో వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి వెళ్ళి వివరించాలా, మీరు ప్రజలకు తెలియాలా మనం ఏం చేస్తాము ఈ 10 సంవత్సరాలలో, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ప్రజల ద్వారా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వారు ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే భగవంతుని యొక్క భగవంతుని గురించి మాట్లాడే కార్యక్రమం. మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారు దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ మరి 2014 వరకు ఎంత ఇచ్చినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాం, మనం తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి చెప్పాలని చెప్పి వారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు మరి ఎప్పుడే మోహన్ చెప్పిండు ఉదయం నుంచి 7 గంటల నుంచి తిరుగుతున్నాం. లాస్ట్లో భోజనం చేసిన తర్వాత కొంత మనసు కుదరపడ్డది, శరీరం తెలిసి సహకరించినారు. ఎప్పుడు కింద పడిపోతున్నాను అనుకున్నాయి. గత 19 రోజుల నుంచి కూడా 19 గంటల ముందు కూడా కార్యకర్తల సమావేశాలు ఉండేప్పుడు సమ్మేళనాలు అప్పుడు దాదాపు 10 రోజులు, ఇవి 19 రోజులు, దాదాపు 1 మంత్ నెల నుంచి తిరుగుతూ ఉన్నాం ప్రజలలో. మంచి ఎండాకాలం, బాగా ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి మా హెడ్ మాస్టర్ చెప్పింది కాబట్టి మరి ఈరోజు వికలాంగ దివ్యాంగుల కార్యక్రమం కాదు, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. కానీ నేను మొన్న చెప్పిన సోదరుడు మైపాల్ రెడ్డి ఏదైతే ఉన్నాడో నాకు ఇప్పటి సంబంధం కాదు, నేను ఆర్మూర్లో ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నా దగ్గరికి వస్తాడు ఈ బాబు. అప్పుడు కాళ్ళు మంచిగా ఉండే, నేను దిల్లీవాలా స్వీట ముందర ఉన్నప్పుడు దానికి వస్తుండే. ఇప్పుడు తొందరగా గుర్తుపాటు లేకుండా మళ్ళీ వచ్చిన తర్వాత 2 కాళ్ళు కూడా లేకుండా అయిపోయింది బాబు. అంటే ఎప్పుడు మాట్లాడినా నోటుకెళ్ళి అన్న మా దివ్యాంగులకి ఏం చేస్తాం, ఈ పని చేయండి అన్నా మంచిగా ఉంటుంది, గా పని చేయండి అన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది అనే మాట తప్ప నాకు ఈ పని చేయాలన్న ఎప్పుడు కూడా అని చెప్పాము. నిజంగా నాకు మీరు అదృష్టవంతులు,
మీ తరపున ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి. నడవడానికి ఇబ్బంది ఉన్నా రావడానికి ఇబ్బంది ఉన్నా ఆ మూడు చక్రాల వెహికల్ తీసుకున్నారికి వస్తాడు, చెట్టు కింద నిలబడతాడు, నన్ను చూస్తూ ఉంటాడు. నేను చూసి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే విషయాలు చెప్తూ ఉంటాడు. అది కూడా ఎట్లా చెప్తాడంటే హక్కులాగా, నిజంగా హక్కే. మీకు హక్కు ఉంది, రాష్ట్రంలో గవర్నమెంట్లో హక్కు ఉంది కాబట్టి మా హక్కులు మాకు కావాలని మాట్లాడుతూ ఉంటాడు. నాకు కూడా ఏమనిపించదు, నిజంగానే మీ హక్కులు మీకు ఇవ్వాల్సింది కాబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కావాలి. మాట్లాడే వాళ్ళు ఉంటేనే మేము భయంతోనో భక్తితోనో చేయాల్సిందే అనే ఉద్దేశంతో పనిచేస్తాం మరి.